స్ట్రింగ్ బాడీ. మనం చదువుకుంటున్నాం బార్నీ యొక్క కుటుంబాల గురించి. బార్నీలోని కుటుంబాలను అతి సులభతరం చేసి వివరించడానికి ఈ వీడియో చేస్తున్నాం. మనం ఈరోజు చదువుకోబోయే కుటుంబం ఓఏసి లేదా గ్రామీణ కుటుంబం. ఈ కుటుంబమే కావచ్చు, మరి ఏ కుటుంబమైనా కావచ్చు, మీరు ఆ కుటుంబంలో ప్రధానంగా గుర్తించుకోవాల్సిన విషయాలు ఏంటంటే, ఆ కుటుంబానికి సంబంధించిన వర్గీకరణ, ఆ కుటుంబంలో కొన్ని ముఖ్యమైన మొక్కలు, దానికి సంబంధించినటువంటి సైడింగ్స్ మరియు కొన్ని డయాగ్రామ్స్. ఫస్ట్ ఈ కుటుంబానికి సంబంధించిన వర్గీకరణ గురించి చదువుకుందాం. తరగతి ఏకదళ బీజాలు, శ్రేణి బ్యూమేసి, కుటుంబం ఓఏసి. ఓకే, ఇక్కడ తరగతి ఏకదళ బీజాలు. తరగతి ఏకదళ బీజాలు ప్రధానంగా మూడు లక్షణాలను కలిగి ఉంటుంది. ఒకటి, అబ్బరపు వేరు వ్యవస్థ లేదా పీచు వేరు వ్యవస్థ. అబ్బరపు వేరు వ్యవస్థ లేదా పీచు వేరు వ్యవస్థ, చూడండి దీనికి ప్రధాన వేరు వ్యవస్థ ఉండదు కాబట్టి అబ్బరపు వేరు వ్యవస్థ లేదా పీచు వేరు వ్యవస్థ ఏర్పడుతుంది. నెక్స్ట్ రెండో పాయింట్ ఏంటంటే, సమాంతర ఈదల వ్యాపనాన్ని కలిగి ఉంటుంది. మూడో పాయింట్, ఒకే ఒక బీజాలను ఉంటుంది. ఈ కుటుంబంలోని ఏ ఒక్క మొక్క యొక్క విత్తనం మీరు పరిశీలిస్తే ఒకటే బీజదళం ఉంటుంది, రెండుగా విడిపో. ఇది తరగతి ఏకదళ బీజం. తర్వాత శ్రేణి బ్లూమేసి. ఇక్కడ డైరెక్ట్ శ్రేణికి వచ్చాం, అక్కడ ఉప తరగతి అనేటివి లేవు, క్రమాలు లేవు, డైరెక్ట్ ఇక్కడ శ్రేణి అని మనం చెప్పుకుంటాం. శ్రేణి బ్లూమేసి. ఇక్కడ బ్లూమేసి మన ఇక్కడ బ్లూమ్స్ అని రాస్తున్నాం, ఇక్కడ బ్లూమ్స్ అనేటివి మనకు ఆ వంద్య పుచ్చాలు ఏర్పడడం, లాడిక్యూల్స్ ఏర్పడడం ఇలాంటి లక్షణాలను దీనిలో చదువుకుంటాం. తర్వాత కుటుంబం ఓఏసి. మనం చదువుకోబోయేటువంటి అన్ని లక్షణాలు ఈ కుటుంబానికి సంబంధించినవి మనం ఇప్పుడు చదువుకుంటున్నాం. ఓకే, ఇప్పుడు ఈ కుటుంబంలోని కొన్ని ముఖ్యమైన మొక్కలు. కొన్ని ముఖ్యమైన మొక్కల్లో ట్రిటికం బల్గేర్ గోధుమ, సోర్గం బల్గేర్ జొన్న, ఉరైజా సటైవా వరి, హార్డియం బల్గేర్ బార్లీ, బాంబుసా బాంబస్ వెదురు, జియామేస్ మొక్కజొన్న, సక్కారం అప్సినారం, సక్కారం అప్సినారం చెరుకు. ఇలా మనం కొన్ని ముక్కలు అక్కడ సూచించడం జరిగింది. మీరు కూడా ఒక 5 నుంచి 10 ఉదాహరణలు ప్రతి కుటుంబంలో గుర్తించుకోండి. ఓకే, నెక్స్ట్ ఈ కుటుంబానికి సంబంధించిన సైడింగ్స్. ఇది ఈ కుటుంబానికి సంబంధించిన సైడింగ్స్ అయినా సరే, వేరే ఏ కుటుంబం యొక్క సైడింగ్స్ అయినా సరే ఇవే ఉంటాయి కాబట్టి ఈ వరుస క్రమంలో మీరు నేర్చుకోండి. ఫస్ట్ ఆవాసం ఆకృతి. ఆవాసం విషయానికి వస్తే ఇవి ఉష్ణ సమశీతోష్ణ మండలంలో పెరుగుతాయి. ఆకృతి విషయానికి వస్తే ఏకవార్షిక గుల్మాలు పొదలు కొన్ని వృక్షాలుగా ఉంటాయి. ఇవి ఆకృతి. నెక్స్ట్ శాఖ్య లక్షణాలు. శాఖ్య లక్షణంలో ప్రధానంగా వేరు కాండం పత్రం వంటి లక్షణాలను చదువుకుంటాం. వేరు ఇక్కడ మనకు ప్రారంభంలో చదువుకున్నాం, వేరు అబ్బరపు వేరు వ్యవస్థ లేదా పీచు వేరు వ్యవస్థను కలిగి ఉంటుంది. కాండం వాయుగతం, నిటారు, శాఖాయుతం, బలమైన కాండం లేదా బలహీనమైన కాండముగా ఉంటుంది. ఇక్కడ ఏర్పడే కాండాలను తృణ కాండాలు అంటారు, ఎందుకంటే కాండము కణపు కణపు మధ్యమాలను కలిగి ఉంటుంది. కణపుల దగ్గర కాండం ఉబ్బెత్తుగా ఉంటుంది. తర్వాత ఆ కణపు దగ్గర అంటే కాండం యొక్క కణపు దగ్గర పార్శ్వ శాఖలన్నీ కూడా ఏర్పడతాయి కాబట్టి గురుగా ఏర్పడుతుంది. ఈ విధంగా కణుపు దగ్గర ఉబ్బి ఉండడం మనం తృణ కాండాలుగా చెప్పుకుంటాం. తర్వాత ఈ కాండాలు బలహీనంగా ఉండొచ్చు లేదా బలమైనవిగా ఏర్పడి ఉండొచ్చు, లేక కాండాలు ఆకుపచ్చని వర్ణంలో ఉంటాయి. ఇది కాండం యొక్క డెఫినేషన్. తర్వాత పత్రము. పత్రంలో పత్ర విన్యాసం గురించి ఫస్ట్ చదువు. పత్ర విన్యాసంలో చాలా వరకు ఏకాంతర పత్ర విన్యాసం కానీ లేదా అభిముఖ పత్ర విన్యాసం కానీ కలిగి ఉంటుంది.
ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వరిలో చూసినట్లయితే ఏకాంతర పత్ర విన్యాసాన్ని కలిగి ఉంటుంది. ఈ విధంగా పత్రం ఏర్పడుతుంది. ప్రతి పత్రం వృంతయుతం లేదా వృంతరహితం, రేఖాకారం పొడుగుగా ఉంటుంది, రేఖాకారం సమాంతరహీన వ్యాపనాన్ని కలిగి ఉంటుంది, ఆకుపచ్చని వర్ణం సరళ లేదా రుజువు ప్రాంతాన్ని కలిగి ఉంటుంది. అంచులు సాఫ్గా ఉంటాయి, సరళ లేదా రుజువు ప్రాంతాన్ని కలిగి ఉంటాయి. ఈ ఆకుపచ్చని పత్రాలపైన సిలికాచే నిర్మితమైన సూక్ష్మ కేశాలు ఉంటాయి, కాబట్టి గరుగుగా ఉంటాయి, గరుగుగా ఉంటాయి. తర్వాత మనకు పోయేసీ కుటుంబానికి చెందినటువంటి మొక్కలు చాలా వరకు గడ్డి జాతి మొక్కలు, కాబట్టి వాటి యొక్క పత్రాల్లో బుల్లిఫారం కణాలు లేదా మోటార్ సెల్స్ అనేవి ఉంటాయి. ఈ బుల్లిఫారం కణాలు లేదా మోటార్ సెల్స్ యొక్క విధి ఏంటిది అంటే, ప్రతికూల పరిస్థితులలో పత్రం ముడుచుకోవడానికి, అనుకూల పరిస్థితుల్లో పత్రం విచ్చుకోవడానికి తోడ్పడుతుంది. అక్కడ ప్రతికూల పరిస్థితి అంటే ఏంటంటే, వాతావరణంలో ఉష్ణోగ్రత ఎక్కువగా ఉందనుకోండి, పత్రాలు ముడుచుకుంటాయి. తర్వాత వాతావరణంలో తేమ అనుకూలంగా ఉందనుకోండి, పత్రాలు విచ్చుకుంటాయి. ఈ విధానానికి ఒక మోటార్ సెల్స్ లేదా బుల్లిఫారం కణాలు అనేవి తోడ్పడతాయి. పుష్ప లక్షణాలు, పుష్ప లక్షణాల్లో ఫస్ట్ మనం పుష్ప విన్యాసం గురించి చదువుకుంటాం. పుష్ప విన్యాసం అనేది మీకు ఒక పాయింట్ గుర్తుకు రావాలి, గ్రీవస్థము లేదా శిఖరస్థము, నిశ్చితము లేదా అనిశ్చితము. ఈ యొక్క పుష్ప విన్యాసం ఈ కుటుంబంలో పాలికల పుష్ప విన్యాసం కావచ్చు, కంకిగా కానీ ఏర్పడుతుంది. తర్వాత పుష్ప విన్యాసాన్ని వివరించడానికి చిరు కంకిని తీసుకుంటారు. చిరు కంకి యొక్క అక్షాన్ని, చిరు కంకి యొక్క అక్షాన్ని రాఖిల్లా అంటారు. ఈ అక్షం యొక్క పీఠ భాగంలో రెండు వంద్య తుషాలు ఉంటాయి. ఈ రెండు వంద్య తుషాల యొక్క పై భాగంలో రెండు ఫలవంతమైన తుషాలు ఉంటాయి. ఫలవంతమైన తుషాలను లెమ్మాలు అని అంటారు. క్రింది లెమ్మా యొక్క గ్రీవస్థ భాగంలో పురుష పుష్పము గాని లేదా వంద్య పుష్పము గాని ఏర్పడుతుంది. పై లెమ్మ యొక్క గ్రీవస్థ భాగంలో ద్విలింగక పుష్పాలు ఏర్పడతాయి. ఈ ఫలవంతమైన తుషాలు లేదా లెమ్మాలకు అభిముఖంగా మరొక ఫలవంతమైన పేలియా ఏర్పడుతుంది. పేలియా సన్నగా పొడుగుగా ఉండి రెండు ఈనలు కలిగి ఉంటుంది. ఇక్కడ లెమ్మాలను పుష్పపుచ్చాలతో సమానంగాను, పేలియాలను లఘు పుష్పపుచ్చాలతో సమానంగాను వివరిస్తారు. ఈ లెమ్మాలు పేలియాలకు మధ్యస్థ భాగంలో లాడిక్యూల్స్ ఏర్పడతాయి. లాడిక్యూల్స్ అనేవి తెల్లగా మెరుస్తూ ఉంటాయి. ఇక్కడ మనకు చిరు కంకి లేదా పుష్పం యొక్క లేత దశలో ఈ యొక్క లెమ్మాలు పేలియాలు పుష్ప భాగాలను ఆక్రమిస్తాయి. లాడికిల్స్ యొక్క అగ్రభాగంలో కేసరాలు, వాటి యొక్క అగ్రభాగంలో అండకోశం అనేది ఏర్పడుతుంది. ఈ అన్ని భాగాలను కలిపి మనం పుష్పంగా చెప్పుకుంటాం. పుష్పం యొక్క డెఫినేషన్ ఇంపార్టెంట్. ఫస్ట్ పుష్పం యొక్క డెఫినేషన్ చూద్దాం. వృంతయుతం, పుచ్చయుతం, లఘు పుచ్చయుతం, ద్విలింగకం, కేసాలు ఉన్నాయి, అండకోశం కూడా ఉంది. సంపూర్ణం సౌష్టవయుతం, ద్విపరిపత్రయుతం, సమపరిపత్రయుతం, ద్విభాగయుతం, అండకోశాస్థంగా ఉంటుంది. తర్వాత ఇక్కడ పరిపత్రావళి, పరిపత్రావళి అని వేటినంటామంటే రక్షక పత్రాలను మరియు ఆకర్షణ పత్రాలను రెండింటిని కలిపి పరిపత్రావళి అని అంటారు. పరిపత్రాలను పి అనే అక్షరం చేత సూచిస్తారు. సాధారణంగా రెండు పరిపత్రాలు ఉంటాయి కాబట్టి P2 అంటాం. ఇక్కడ మనకు బాంబుస బాంబస్ లో పరిశీలిస్తే మూడు పరిపత్రాలు అనేవి ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ పరిపత్రాలలో లాడిక్యూల్స్ ఏవైతే ఉన్నాయో ఆ లాడిక్యూల్స్ ను పరిపత్రాల యొక్క అవశేషాలుగా వివరిస్తారు.
నెక్స్ట్ కేసరావళి. కేసరాలు నిశ్చితము ఆరు అసంయుక్తము రెండు వలయాలు ఏర్పడతాయి, అంటే 3+3. ఇది వరిలో ఆరు కేసరాలు ఏర్పడ్డాయి. గోధుమలో మూడే కేసరాలు అసంయుక్తంగా ఉంటాయి, ఒకటే వలయంలో ఉంటాయి. వరిలో మాత్రం రెండు వలయాల్లో ఉంటాయి, ఆరు ఉంటాయి, అసంయుక్తంగా ఉంటాయి. ప్రతి కేసరం పీఠ సంయోజితం, ద్వికక్షికం, అంతర్ముఖం. చూడండి లోపలకి మళ్ళీ లేదా అంతర్ముఖం. నిలువు స్ఫుటనం, నిలువు స్ఫుటనంగా ఏర్పడుతుంది. ఇది కేసరావళి. నెక్స్ట్ మనకు కేసరావళి ఏ చెట్టు చూసిన వాటి ఎన్ని కేసరాలు ఉన్నాయన్నా 3+3 ఉన్నాయి. ఈ విధంగా రాయాలి. సంయుక్తంగా లేవు కాబట్టి మనం ఇక్కడ బ్రాకెట్ సూచించడం లేదు. ఆ తర్వాత అండకోశం. అండకోశాన్ని జి అనే అక్షరం చేత సూచిస్తారు. ఇక్కడ త్రిపదల సంయుక్త ఊర్ధ్వ అండాశయం కలిగి ఉంటుంది. ఇక్కడ అండకోశాన్ని జి అనే అక్షరం చూస్తున్నాం కాబట్టి జి త్రి సంయుక్తం బ్రాకెట్ క్లోజ్ చేసిన చూడండి ఊర్ధ్వ కాబట్టి కింది వారంలో ఉపయోగిస్తున్నాం. జి అంటే బేనస్యం కాబట్టి త్రిపదల సంయుక్త ఊర్ధ్వ అండాశయాన్ని కలిగి ఉంటుంది. తర్వాత పరాగ సంపర్కం. పరాగ సంపర్కము వాయు పరాగ సంపర్కం ద్వారా జరుగుతుంది. ఇక్కడ కుంభాగ ప్రథమోత్పత్తి ద్వారా పరపరాగ సంపర్కం సిద్ధిస్తుంది. కుంభాగ ప్రథమోత్పత్తి అంటే ఏంటి అంటే పురుష లైంగిక అవయవాలైనటువంటి కేసరాలు ముందుగా పక్వానికి రావడం ఫలితంగా ఆ కేసరలోని పరాగ రెండు వేరే మొక్కతో సంయోగం చెందుతాయి. దీన్ని పరపరాగ సంపర్కంగా చెప్పుకుంటాం. తర్వాత ఫలం. ఫలం వచ్చేసి కవచ బీజకం. కవచ బీజకం విత్తనం ఏకదళ బీజం అంకురచ్చర సహితం. పిండంలో ఒకే ఒక బీజదళం ఉంటుంది కాబట్టి మనం దీన్ని ఏమంటామంటే స్కూటెల్లం అని అంటాం. ఒకే ఒక బీజదళం ఉంటుందని స్కూటెల్లం అంటాము. తర్వాత పుష్ప సంకేతం. పుష్ప సంకేతాన్ని ఎఫ్ఎఫ్ అని సూచిస్తారు. ఎఫ్ఎఫ్ అంటే ఏంటి ఫ్లోరల్ ఫార్ములా. బిఆర్ అంటే బ్రాక్టేట్ పుచ్చయుతం. బిఆర్ఎల్ బ్రాక్యులేట్ లఘు పుచ్చయుతం. ద్విలింగకం పాయింట్ ఆరో కింద ప్లస్ సింబల్ ఉంది కదా కాబట్టి ద్విలింగకం. సౌష్ఠవయుతం ప్లస్ సింబల్ వచ్చేసి రౌండప్ చేయబడింది కదా కాబట్టి సౌస్తవయుతం. ద్విపరిపత్రయుతం పిటు అసంయుక్తంగా ఏర్పడి ఉన్నాయి. ఏ 3+3 అంటే కేసరాలు ఆరు ఉన్నాయి, అవి 3+3 ఉన్నాయి. నెక్స్ట్ G3 బ్రాకెట్ క్లోజ్ చేసుకుంది అంటే గైనోసియం. త్రిఫలదళ సంయుక్త ఊర్ధ్వ అండాశయాన్ని కలిగి ఉంటుంది. మనం క్రింది నుంచి వచ్చాలి. త్రిఫలదళ సంయుక్త ఊర్ధ్వ అండాశయం ఇది దీని యొక్క పుష్ప సంకేతము. సో మనం ఈ కుటుంబానికి సంబంధించినటువంటి లక్షణాలన్నిటి విధంగా వివరించాము. ఈ కుటుంబానికి సంబంధించినటువంటి ఆర్థిక ప్రాముఖ్యత. ఆర్థిక ప్రాముఖ్యత వివరించాలంటే కామన్ గా కొన్ని పాయింట్స్ చెప్పాలి. అదేవిధంగా మనం ఏవైతే కొన్ని ముఖ్యమైన మొక్కలు నేర్చుకున్నామో వాటిని మనం ఆర్థిక ప్రాముఖ్యతగా వివరిస్తాము. కామన్ గా చెప్పుకునే పాయింట్స్ ఏవి అంటే పలు రకాల జాతులు అలంకరణ ముక్కలుగా తోడ్పడతాయి, తర్వాత పశుగ్రాసంగా తోడ్పడతాయి, వంట చెరువుగా తోడ్పడతాయి అని చెప్పేసి కామన్ గా వివరిస్తాం. తర్వాత టిటికం వల్గేర్ గోధుమ, సోర్గం వల్గేర్ జొన్న, హాడియం వల్గేర్ బార్లీ, ఒరైజస్ అనేవా వరి, జిఎంఎస్ మొక్కజొన్న ఇలాంటి వాటన్నిటి వరకు మనకు తృణధాన్యాలు చిరుధాన్యాలుగా ఉపయోగిస్తూ ఉంటాం. అదేవిధంగా వాటి యొక్క శాకీయ భాగాలను పశుగ్రాసాల కొరకు ఉపయోగిస్తూ ఉంటాం. వరి నుంచి కిణ్వన ప్రక్రియ ద్వారా ఆల్కహాల్ తయారు చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి బాంబుస బాంబస్ ఏదైతే ఉందో వెదురు. ఈ వెదురు నుంచి అట్టల తయారీకి తర్వాత గృహోపకరణాల కొరకు ఉపయోగిస్తూ ఉంటారు. తర్వాత చెరుకు నుంచి చెక్కర లభిస్తుంది.
దాని బెల్లం తయారు చేస్తారు, పశుగ్రాసంగా ఉపయోగపడుతుంది. ఇలా ఈ కుటుంబంలో మనము చాలా రకాలైనటువంటి ఉపయోగం, ముఖ్యంగా చెప్పాలంటే ఈ కుటుంబం ద్వారానే ఎక్కువ మొత్తంలో ఆర్థిక ప్రాముఖ్యత మనం చెప్పవచ్చు. ఇది ఈ కుటుంబానికి సంబంధించినటువంటి ఆర్థిక ప్రాముఖ్యత, దాని యొక్క లక్షణాలు. సో నేను చెప్పేటువంటి ఈ విధానం కనుక మీరు పాటించినట్లయితే మీరు కూడా సులభంగా నేర్చుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Subscribe on YouTube.